28-29 ఇంటర్వ్యూనింగ్ నైట్ లో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర, బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు 15 నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ, అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడంతో ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడడం, అడ్డగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం, ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ అంతకుముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి, శివకి ఫోన్ చేయడం, వాళ్ళు పుటాగుట్టిన కార్ వెహికల్, బెలూన్ వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ని, అనాథరైజ్డ్గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనంలో ఉంటుంది. ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటి రాగానే ఫైర్ ఓపెన్ చేయడం, ఆ ఫైర్లో వాళ్ళు తప్పించుకోవడం, తర్వాత ఇతను కార్ వెహికల్తో వాళ్ళని గుద్దే ప్రయత్నం చేయడం, అందులో వాళ్ళు తప్పించుకొని గాయాలపాలై పారిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ నరేష్ శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్, శాంసన్, నరేందర్ మరియు ఉజ్వల్, వీళ్ళందరూ కూడా బెలూన్ వెహికల్ రావడం జరిగింది. నరేష్, శివ కార్ వెహికల్లో వస్తారు. అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే అంటే ఆగస్టు మంత్లో అని చెప్తున్నాడు, ఇంకా పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది. ఇది పిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ మన ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ సాయం తోటి వీళ్ళ ఫ్రెండ్స్, నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్, బుగ్గప్ప, కరణ్, జగ్గు వీళ్ళతో కలిసి బీహార్ వెళ్ళి అమిత్ సాయం తోటి ఒక కంట్రీమేడ్ పిస్టల్ని, ఒక 100 లైవ్ రౌండ్స్ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. అంటే అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేయడం, అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది. ఇప్పటికే మనకి దుండిగల్ కేసులో 4 కేసులు, సంగారెడ్డిలో 1 కేసు ఉండేట్టుగా మనకి సమాచారం ఉంది. ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ ఇంకా రెవెన్యూ, జిహెచ్ఎంసీ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా మేము సేకరించి ఇతని మీద షీట్ ఓపెన్ చేయటము, అవసరమైతే పీడియాకి పెట్టడం కూడా జరుగుతుంది. ఈరోజు మనము వీళ్ళ దాదాపు 15 ఎవరైతే ఫస్ట్ ఇనిషియల్గా 3 గొడవ పడ్డారు, ఆ తర్వాత నరేష్ శివతో పాటు 4 రావడం జరిగింది, అదేవిధంగా బీహార్ పోయి ఎవరైతే పిస్టల్ కొనుక్కొచ్చారో వీళ్ళందరినీ టోటల్గా 15 మెంబర్స్ని ఒక 3 వెహికల్స్, 4 వీలర్స్, కారు, బెలెను అండ్ స్కోడా, 3 కార్లు, తర్వాత ఒక కంట్రిబ్యూట్ పిస్టలు, 87 లైవ్ రౌండ్స్, ఒక 2 వీలర్ బైక్ని మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టి వీళ్ళని జైలుకి పంపించడం జరుగుతున్నది. ఈ యొక్క సమాచారం అంతా కూడా సీసీ కెమెరాలో రావడం జరిగింది, అక్కడ ఉన్నట్టు ఐ విట్నెసెస్ ఉన్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది. వీటన్నింటితోటి వీళ్ళకి జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. ఈ నరేష్ లాంటి వ్యక్తుల మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చూసి తను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూసి చాలామంది బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే అంతకుముందు కొంతమంది భయపడి చెప్పలేకపోవచ్చు, కొంతమంది చెప్పిన తర్వాత కూడా యాక్షన్ తీసుకొని ఉండకపోవచ్చు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నట్టు సమాచారంతో ఈ కేసు, పాత కేసులు, కొత్త కేసులు కూడా ఏమన్నట్టు తీసుకొని వీటన్నిటి మీద తప్పకుండా ఇతని మీద పీడియాక్ట్ పెట్టడానికి 100% ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫైర్ ఓపెన్ చేసి చిన్న కాజ్ లేకుండా ఒక పెట్టి మ్యాటర్లో కేవలం ఆ మహిళ ఫోన్ చేసి అని చెప్పేసి ఒక పెట్టి మ్యాటర్లో దాన్ని ఫైర్ ఓపెన్ చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతనేదో రౌడీజం, గుండాయిజం, ఒక లీడర్ కావాలన్నటువంటి ఒక యాంగ్జైటీ తోటి చేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం సమాజంలో ఎలో చేస్తే కామన్ మ్యాన్ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి
తప్పకుండా ఇతన్ని జైల్లో ఉండే విధంగా శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాను. మార్చాలని అయితే మనకి స్పెసిఫిక్ గా లేదు, కాకపోతే ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది కాబట్టి ఏమన్నా అందులో ఉపయోగించుకోవాలి లేకపోతే బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో తెచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా కూడా డెప్త్ పోతే మనకు అది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 13 రౌండ్స్ లో నిన్న అక్కడ ఒక 2 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది, ఒకటి గాల్లోకి ఒకటేమో ఏం చేసి చేయడం జరిగింది, కొన్నేమో ప్రాక్టీస్ చేశాడని చెప్తున్నాడు మధ్య మధ్యలో అక్కడ ఓవరాల్ లో ఆ ప్రాక్టీస్ లో వాడి ఉంటాడు మనం అనుకుంటున్నాం. ఇవన్నీ అక్కడే బీహార్ లోనే ఈ అమిత్ అని ఇంత ముందు ఆల్రెడీ ఇక్కడ పనిచేసిపోయాడు, వీళ్ళకి పరిచయం ఉంది కాబట్టి ఇద్దరు పోయి మళ్ళీ అక్కడ ఉంటున్నాడు. ఇప్పుడైతే ఒకటే ఉన్నది మన కాడ ఉన్న సమాచారము, మన ఇంటరాక్షన్ తెలిసింది, ఒక కంట్రీ మేడ్ పిస్టల్ కంట్రీ లైవ్ రౌండ్స్ తెలిసింది తెచ్చుకుంటే తెలుస్తుంది. మళ్ళీ కూడా పోలీస్ కస్టడీ తీసుకుంటాం, మళ్ళీ అన్ని కూడా పూర్తి స్థాయిలో సోదాలు చేస్తాం. వీళ్ళ ఇల్లు, వీళ్ళ పక్కన ఉన్నటువంటి బంధువులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా మళ్ళీ సోదాలు చేయడం జరుగుతుంది.